జనసేన పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా జనసేన పార్టీ అభ్యర్థులతో పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, పార్టీ నేతలు లక్ష్మీనారాయణ, మాదాసు గంగాధరరావు హాజరయ్యారు. రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం కనిపిస్తుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ పనిచేస్తున్నట్టున్న లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. సమీక్షా సమావేశాలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. జనసేన పార్టీ అధినేత అధ్యక్ష పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశాలు ఎలా జరిగాయి, వాటిల్లో ఏ విషయాలు డిస్కస్ చేశారో మనతో మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. అంటే సార్, ఈరోజు విశాఖపట్నం జిల్లా సమీక్షా సమావేశాలు ముగిశాయి కదా, అవి ఎలా జరిగాయి, ఏంటి ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? మంచి వాతావరణంలో ఈ ఫీడ్బ్యాక్ జరిగిందండి. ఈ రివ్యూ అన్నది ఏదైతే అధ్యక్షుల వారు కండక్ట్ చేశారో, ప్రతి ఒక్క తర్వాత వచ్చేసి పార్లమెంటు ఈ పరీక్షల్లో మనం జనసేన ఏ విధంగా ముందుకు వెళ్ళింది, ఇంకా ఎక్కడెక్కడ మనం ఇంకా దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ మనం భావితరాల్లో ఎలా ముందుకు వెళ్ళాలన్న దాని గురించి చర్చించడం జరిగింది. ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక కమ్యూనికేషన్ వాతావరణంలో మేము చెప్పిన అనేక విషయాలు బాగా మంచి చర్చ కూడా జరిగింది. కాబట్టి ఒక మంచి వాతావరణంలో జరిగిందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తున్నాను దీని గురించి. అంటే ఎన్నికల్లో ఏది ఎక్కువ ప్రభావం చూపింది అనుకోవచ్చు? అంటే ప్రజల ముందుకు మీరు నన్ను ఆశీర్వదించండి అని వెళ్ళారు కదా, మీలాంటి వ్యక్తి ఎన్నికల్లో ఓటమి చెందటం అంటే ప్రజలు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఆశీర్వదించారు. 288,754 మంది ఆశీర్వదించారు మమ్మల్ని. అదొక పెద్ద సంఖ్య. ఇప్పుడే వచ్చాం 15-20 రోజుల్లో, ఈ విధంగా ఇంతమంది ఆశీర్వాదాలు మనం తీసుకున్నామంటే అదొక మంచి స్టెప్. అది ఇదేంటంటే, ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నిరంతరము జరిగే విషయం. కాబట్టి ఇప్పుడు చేసిన విషయాలు మనం నేర్చుకుని ఆ విషయాల్లో ఏ మార్పులు తేదావిలో చూసుకుని ముందుకు మా ప్రయాణం సాగుతూ ఉంటుంది అన్నమాట. జనసేన పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ముందుకు వచ్చింది కదా, ప్రజలు వాణ్యమన్నా అర్థం చేసుకోలేకపోయారా, లేదు డబ్బు మద్యంతో ప్రత్యర్థులు ఓట్లు కొల్లగొట్టారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? జీరో బడ్జెట్ పాలిటిక్స్ ముఖ్యంగా యువతరంలో బ్రహ్మాండంగా వెళ్ళింది. ఎక్కడ ఓటు కొనుక్కోకుండా, తర్వాత మద్యం ఇవ్వకుండా జనసేన పార్టీ ఒక కొత్త హోప్ని, ఒక కొత్త ఆశయాలతో వెళ్ళి ఒక రకమైన ప్రజలలో ఒక ఇంప్రెషన్ని మనం క్రియేట్ చేశామన్నమాట. కాబట్టి ఇది మంచి తరుణం, మంచి స్టెప్. దీని నుంచి ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రజలు చేరడానికి మనం ఏం చేయాలన్నది కూడా ఆలోచనలు చేశాం. ఆ విధంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలతో ఇంకా ఎక్కువ మంది ప్రజలు చేరడానికి ప్రయత్నిస్తుంది జనసేన. జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? అందరినీ చేరుకునే విధంగా, అందరితో పాటు కలిసి పనిచేస్తూ ఒక కొత్త వాతావరణాన్ని, ఒక స్ఫూర్తిదాయకమైన వాతావరణాన్ని తయారు రీతిలో జనసేన ముందుకు వెళ్తుంది. గతంలో మీరు సద్భావన యాత్ర అనే పేరుతోటి రైతులను కలవటానికి రాష్ట్రమంతా పర్యటించారు, మళ్ళా అలాంటి పాదయాత్రలు ఏమైనా చేసే అవకాశం ఉందా? పాదయాత్ర కాదు, మేము రైతులను వెళ్ళడానికి వెళ్ళాను. ఇప్పుడు ప్రతి చోట కూడా ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. విశాఖపట్నంలో ముఖ్యంగా నేను అక్కడే ఉంటున్నాను. విశాఖపట్నంలో ఉండి అక్కడ ప్రజల్ని కలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఈ నిరంతర ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, వాటికి జనసేన పార్టీ కార్యకర్తలను ఎలా సిద్ధం చేస్తారు? స్థానిక సంస్థల నోటిఫికేషన్ త్వరలో రావచ్చు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, మున్సిపాలిటీలకు కానీ, మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, వీటన్నిటికీ కూడా అక్కడ ఉన్న సమస్య పరిష్కారానికి ముఖ్యంగా కార్యకర్తలకు మార్గదర్శనం, ఆ తర్వాత మనల్ని ప్రజల్లో ఎలాకు వెళ్ళాలి అన్న దాని గురించి కూడా ట్రైనింగ్ క్లాసెస్, ఇవన్నీ వీటితో ముందుకు వెళ్ళబోతున్నాం. నూతన గవర్నమెంట్ ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు, వారికి ఎటువంటి సూచనలు, ప్రజా సమస్యలపై ప్రధానంగా మీరు ఏ సూచనలు చేయనున్నారు? ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి మన దగ్గర. ఇంతకుముందు పర్యటనలోనే నేను చూశాను, వాటన్నిటి కూడా ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ సమస్య పరిష్కారాల కోసం ఈ ప్రభుత్వం దగ్గర కూడా వెళతాం. ప్రజల సమస్యలు పరిష్కారం అవ్వాలి, అది చాలా ముఖ్యం అన్నమాట. ప్రజా సమస్యల పరిష్కారం అవ్వాలి, ప్రజలతోనే ఉంటాము, ప్రజలతో నడుస్తాము. జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా కానీ 282,000 ఓట్లు వేశారు. జీడో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ప్రారంభమైనది. రానున్న రోజుల్లో ఈ మార్పు వేగవంతమై ప్రజల్లోకి వెళ్తుంది, రానున్న కాలమంతా కూడా జనసేన వైపే ఉంటుందని చెప్పేసి కూడా మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, మంగళగిరి నుంచి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.